హాయ్ హలో నమస్తే ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీకు చెప్పబోతున్నాను అందులో అంటే నేను చెప్పబోయే టాపిక్ గురించి చాలామందికి తెలుసు క్రికెట్ లవర్స్కి ఎక్కువ మందికి తెలుసు అలాగే క్రికెట్తో పాటు అంటే ఇతర రంగాలకు కూడా ఈ చెప్పే కథలో ఉన్న కథానాయకుడు ఇన్స్పిరేషన్గా తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ కథానాయకుడి గురించి నేను చెప్తాను అయితే ఒత్తిడి బేసిక్గా ఒత్తిడికి డిప్రెషన్కి గురై చాలామంది ఇప్పుడు సూసైడ్స్ చేసుకుంటున్నారు అది ఒకసారి ఫెయిల్ అయినా రెండుసార్లు ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే అని భావించే వారికి చాలామంది చాలామంది ప్రముఖులు ఇతని కథనే చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ కింద తీసి చాలామంది విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది అయితే తెలియని వారి కోసం ఈ కథను మళ్ళీ మీకు ఒకసారి చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక క్రికెటర్కి సంబంధించింది అతని జీవితానికి సంబంధించింది ఎన్నో మలుపులతో కూడి ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి అతను ఎలా సూపర్ హీరో అయ్యారనేది ఈ స్టోరీ ఉద్దేశం అయితే మొదటగా క్రికెట్ పేరు నేను చెప్పను కానీ అతని స్టాటిస్టిక్స్ లెక్కలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఏ విధంగా అతను ఫెయిల్ అయ్యాడు ఏ విధంగా అతను హిట్ అయ్యాడనేది మొదటగా పంతొమ్మిది వందల తొంభైలో అతను టెస్ట్ క్రికెట్కి అలాగే వన్డే క్రికెట్లో ఆయన అడుగుపెట్టడం జరిగింది అయితే మొదట అడుగుపెట్ట అడుగుపెట్టగానే వన్డేలో అయితే కాస్త ముప్పై ఏడు రన్స్ ముప్పై ఐదు రన్స్తో అతను రాణించడం జరిగింది అయితే టెస్ట్లో కూడా అదే తీసుకోవాలని భావించారు ఇండియాతో జరుగుతున్న అది టెస్ట్ ఆ టెస్ట్ మ్యాచ్కి అరంగేట్రం చేశాడు ఆ క్రికెటర్ అయితే అరంగేట్రం చేసేటప్పుడు అప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దుమ్ము దులిపేస్తున్నాడు విపరీతమైన సెంచరీలు కొడుతున్నాడు టెస్ట్ క్రికెట్లో ఇండియా మీద అంటే అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇండియా మీద ఖచ్చితంగా హాఫ్ సెంచరీలో సెంచరీ కొట్టే పరిస్థితి ఉండేది అటువంటి మూమెంట్లో ఈ ఆటగాడు కూడా ఖచ్చితంగా రాణిస్తాడని అందరూ భావించారు అప్పట్లో ఆ కెప్టెన్ కూడా మంచి కెప్టెన్ ఆ టీం కెప్టెన్ కూడా చాలా మంచి కెప్టెన్ బాగా భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నువ్వు ఆడగలవు నువ్వు ఏ విధంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడుతున్నావో అదేవిధంగా ఎక్కడ కూడా దుమ్ము దులిపేస్తామని భరోసా ఇవ్వడంతో క్రీజులోకి దిగాడు సాధారణంగా క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్లో మనం టీవీ ముందు కూర్చొని ఎంత కామెంట్స్ చేసినా కూడా గ్రౌండ్లో దిగి బ్యాట్ పట్టుకుంటే కాస్త ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది కాకపోతే ఆ ఒత్తిడి అనేది ఇంటర్నేషనల్ క్రికెట్లో మరీ కాస్త ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ క్రికెట్ అనేది పెద్ద లెక్కలోకి రాదు కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెటే ప్రతిదీ కౌంట్ అవుతుంది కాబట్టి కాస్త ఒత్తిడిగానే దిగాడు ఆ బ్యాట్స్మెన్ అది ఓపెనర్గా మొదటి బాల్ ఫేస్ చేసేటప్పుడు కాస్త భయం పెరుగుతూనే ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయితే కెప్టెన్ రూమ్కి పిలిచి చెప్పడం జరిగింది ఏం కంగారు పడద్దు జాగ్రత్తగా ఆడుకో అని మిగతా సహజ ఆటగాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఆ కాన్ఫిడెన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆరంభించాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మళ్ళీ డక్అట్ అయితే ప్రస్తుతానికైతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ బాగా ఆడుతున్నాడు ఇంకా వయసు ఉంది కాబట్టి కాస్త ఇంకొంచెం మెరుగైన ప్రతిభ చూపించాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్కే మళ్ళీ వదిలేద్దామని చెప్పి ఆటగాన్ని పక్కన పెట్టడం జరిగింది దాదాపుగా ఇరవై మూడు నెలల తరువాత మళ్ళీ అతనికి ఛాన్స్ వచ్చింది టెస్ట్ ఆడే అవకాశం మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాడు అయితే గతంలో కంటే కాస్త ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంది ఈసారి ఫెయిల్ అయితే లైఫ్ ఎలా ఉంటుందో అనే భయం భయం అప్పటికే డేలు మాత్రం ఆడుతున్నాడు తప్ప టెస్టుల్లో పెద్ద ప్లేసు చాలా చాలా కష్టంగా ఉంటుంది అప్పట్లో పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో టెస్టుల్లో ఆడిన వారే నిజమైన హీరోగా జనాలు చూస్తూ ఉండేవారు కాబట్టి టెస్ట్లో సెకండ్ టెస్ట్ కోసం అంటే అతని కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి ఒక విధంగా చెప్పాలని ఎందుకంటే దాదాపు చాలా కాలం తర్వాత అతని ఆశలన్నీ కూడా నీళ్ళు గారిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాడు క్రీజ్లోకి వచ్చాడు అతను ఆడుతున్న రెండో టెస్ట్ కెరియర్లో ఫస్ట్ బాల్ మళ్ళీ డక్అౌట్ ఇక పూర్తిగా అతను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఏంటి నా పరిస్థితి అని అయితే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఒక్క రన్ చేశాడు అయితే ఆ ఒక్క రన్ కూడా అతను చేసింది కాదు లెగ్ బై అంపైర్ దాన్ని బ్యాట్కి తగిలిందనుకుని వన్ రన్గా ప్రకటించాడు ఆ ఒక్క రన్నే అతను చేసినట్టు అయితే పూర్తిగా మొత్తం అతను ఆడి రెండు టెస్టులో నాలుగు ఇన్నింగ్స్లో కలిపి అతను చేసిన స్కోర్ ఒకటే కావడంతో పూర్తిగా సెలెక్టర్లు అందరూ కూడా పక్కన పెట్టేశారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో ఆ టీం చాలా పటిష్టమైన టీం తొంభై నుంచి తొంభై ఎనిమిది వరకు ఆ టీంని ప్రపంచ దేశాలన్నీ కూడా గడగళ్ళడిపోయావు ఆ టీం పేరు చెప్తేనే అంత బ్రహ్మాండంగా ఉండేది ఆ టీం ఆ టీంలో ప్లేస్ కోసం చాలామంది బాగా పోటీ తీవ్రమైన పోటీ ఉండే టైంలో సార్లు రెండు టెస్టులో కూడా డక్అవుట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి అతన్ని పక్కన పెట్టడం జరిగింది మళ్ళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మళ్ళీ సెంచరీలు కొడుతున్నాడు చాలామందికి అర్థం కాల ఏంటిది ఇట్లా చేస్తున్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేవాటికి డల్ అయిపోతాడని చూశారు ఈసారి పద్దెనిమిది నెలలు ఏడాదిన్నర తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళీ వచ్చాడు ఈసారి భారం భయం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి కనుక ఫెయిల్ అయితే క్రికెట్ లైఫ్ ముగిసిపోయినట్టే అనే ఫీలింగ్లో ఉన్నాడు అప్పటికే వన్ డేలో కూడా ఛాన్సులు రాకుండా పోయాయి ఇక దిక్కు లేక చాలా చాలా భయంతో బెరుకు బెరుకుగానే క్రీజ్లోకి వచ్చాడు క్రీజ్లోకి రాగానే మళ్ళీ ఫస్ట్ బాల్ డక్అవుట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ మొత్తం కూడా ఆటగాడి పైన కూడా చాలా ఒత్తిడి ఎక్కువ ఉందనే ఫీలింగ్తోనే ఉన్నారు భయపడద్దని ధైర్యం చెప్తూనే ఉన్నారు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మళ్ళీ డక్అవుట్ ఇలా దాదాపుగా అతనికి మూడేళ్ల వ్యవధిలో మూడు టెస్టులు ఆడితే చేసిన పరుగు ఒకే ఒక్క పరుగు ఐదు ఇన్నింగ్స్లో కూడా డక్అ ఆ ఒక్క పరుగు కూడా లెగ్ బై అయితేనే ఎంపైర్ దాన్ని వన్ రన్ కింద ప్రకటించాడు తెలియక అంటే చాలా తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు ఇక అతని జీవితం అయిపోయిందని అంత హేళన గ్రౌండ్లో అంత అరుపులు ఈ ఇటువంటి టాప్ టీంలో ఇటువంటి ఆటగాళ్ళను ఎలా సెలెక్ట్ చేశారు సెలెక్టర్లకి అప్పుడు బాగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు కెప్టెన్ అతను కూడా చాలా గొప్ప కెప్టెన్ అతనికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని ఇవ్వడంతో పూర్తిగా అతను కూడా పక్కన పెట్టడం జరిగింది ఆ తడప అవకాశాలు వచ్చినా కూడా పంతొమ్మిది వందల తొంభైలో టెస్ట్ క్రికెట్కి ప్రారం అంటే అరంగేట్రం చేసిన ఆటగాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు దాదాపు అతను ఆడిన టెస్టులు పదకొండు పదకొండు టెస్టుల్లో మొదటి మూడు టెస్టుల్లో ఒక చేస్తే మిగతా దాదాపు ఏడు టెస్టులు అతను చేసిన పరుగులు ఇరవై ఎనిమిది అత్యంత తక్కువ ఇది ఇది ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డుగా చెత్త ఓపెనర్ రికార్డుగా కూడా ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తం ఉందంటే ఆటగాడి పరిస్థితి ఎట్లా ఉందో చూసుకోవచ్చు పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆటగాడు ఒక్క విధంగా అతను బయోగ్రఫీ చదివితే చాలా వరకు బాధ కలుగుతూ ఉంటుంది అతను సీఏ చేశాడు మంచి లైఫ్ ఉంది కానీ క్రికెట్ అంటే పిచ్చితో క్రికెట్ అంటే వ్యామోహంతో అతను క్రికెట్ మాత్రం వదిలిపెట్టలేదు కానీ ఏడేళ్ల పాటు టెస్ట్ క్రికెట్కి ఎంత దూరమైనా వన్ డే క్రికెట్కి ఎంత దూరమైనా కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఏ మాత్రం భయపడకుండా తడబడకుండా సెంచరీలు బాధేస్తూనే ఉన్నాడు సెలెక్టర్లకు కూడా అంతు పట్టని విధంగా ఆటగాడి ఆట చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది అతనికి ఇంకా గ్రౌండ్ ఇంటర్నేషనల్ ఆడే అంత మైండ్ సెట్ ఇంకా రాలేదు ఇంకా దాని నుంచి భయం అనేది ఇంకా పోలేదనే డిప్రెషన్లో విపరీతంగా ఉన్నాడని చెప్పి అతనికి రకరకాల కౌన్సిలింగ్లు కూడా ఇప్పించడం జరిగింది అయినా కూడా ఆటగాడు ఆయన అతను అతని మీద అతనికి నమ్మకం ఉంది కానీ ఎందుకో విపరీతమైన ఒత్తిడి విపరీతమైన భారం తన భుజాల మీద ఉండడంతో ఆటగాడు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయాడు అయితే ఫేడ్ అవుట్ అయిపోయిన అయిపోయాడు అనుకున్న టైంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అదే దేశంలో ఒక కీలకమైన ఆటగాడి గాయంతో పక్కకు తప్పుకోవడంతో అప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది ఆటగాడికి ఈసారి ముందు వెనక చూడలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏదైతే ఫస్ట్ వన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడో అదే దేశం ఇండియా ఇండియా మీద మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో అంటే దాదాపుగా పన్నెండు టెస్ట్కి అతను మళ్ళీ ఫామ్లోకి రావడం జరిగింది ఫస్ట్ మ్యాచ్లోనే అతను సెంచరీ కొట్టడం జరిగింది అంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సెంచరీ కొట్టడం జరిగింది అక్కడి నుంచి వెనుదిరుగు చూసుకోలేదు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సమయంలో దాదాపు మూడు డబల్ సెంచరీలు కొట్టాడు టెస్ట్ మ్యాచ్లోనే విపరీతమైన అతను ఒత్తిడంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయింది ఎందుకంటే తొంభై ఏడులో ఓపెనర్కి దెబ్బ తగిన తర్వాత వచ్చిన ఈ ఆటగాడి పైన ఎవ్వరికీ అంచనాలు లేవు ఇతను ఒక ఫెయిల్యూర్ ఆటగాడు ఇక వేరే ఆప్షన్ లేక ఓపెనర్గా వేరే ఆప్షన్ లేక అతన్ని బరిలో దింపారు కాబట్టి పెద్ద ఒత్తిడి కూడా లేదు కాబట్టి అతను కూడా నా జీవితం ఎక్కడితో అయిపోలేదు ఇదిగా ఇక్కడ కూడా ఫెయిల్ అయితే నేను మళ్ళీ సీఏగా వెళ్ళిపోతాను చార్టెడ్ అకౌంట్గా వెళ్ళిపోతాను అనే ఫీలింగ్లో ఉండి అతను బరిలోకి దిగాడు అక్కడి నుంచి అతను వెను చూసుకోలేదు అయితే ఇప్పటివరకు మీరు చదివిన ఫెయిల్యూర్ అంతా కూడా అతని జీవితంలో ఇప్పటికీ కూడా ఎక్కడ ఆయన ఏ ఇంటర్వ్యూ విన్నా కూడా అతను చెప్పే మొదటి మాట మొదటి మూడు టెస్టుల గురించి మూడు టెస్టుల్లో ఐదు డక్అవుట్లు ఒకే ఒక్క రన్ కొట్టాడంటే అతని జీవితంలో పరమ చెత్త రికార్డుగా అది ఉండిపోయింది ఇంతకీ ఆటగాడి పేరేంటంటే మనందరికీ తెలుసు క్రికెట్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఈ పేరు బాగా సుపరిచితం అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు పంతొమ్మిది వందల తొంభై జనరేషన్కి అలాగే రెండు వేల సంవత్సరం జన రెండు వేల పది వరకు క్రికెట్ని ఎక్కువగా అభిమానించే వారికి ఆ పేరు తెలుసు ఆ పేరే మార్వన్ ఆటపట్టు ఆటపట్టు గురించి చాలామందికి తెలుసు శ్రీలంక గొప్ప ఆటగాడు ఎందుకంటే గొప్ప ఆటగాడు ఉన్నానంటే ఫెయిల్యూర్ నుంచి ఎలా జీవితాన్ని పైకి తేవచ్చు అని చెప్పిన ఆటగాడు ఆటపట్టు ఎంతోమందికి శ్రీలంకలో ఇప్పటికీ కూడా ఎన్నో స్కూల్స్లో ఆటపట్టు ఫెయిల్యూర్స్ గురించి ప్రత్యేకమైన క్లాసులు చెప్తున్నార సంగతి చాలామందికి తెలియదు ఆటపట్టును పిలిచి తను ఎలా ఫెయిల్ అయ్యి మళ్ళీ తల ఎలా క్లిక్ అయ్యాడని కూడా చాలామందికి తెలియదు ఇదే విషయాన్ని చాలా వరకు చాలా వరకు ఆయన జీవితాన్ని కూడా శ్రీలంకతో పాటు ఇతర దేశాల్లో కూడా ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఎలా నిలదొక్కుని పైకి రావాలనే విషయాన్ని ఆట పట్టును ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తూ ఉంటారు అయితే టెస్టుల్లో డేల్లో ఫెయిల్ అయిన ఆటపట్టు అతని ఫస్ట్ క్లాస్ కెరియర్ చూస్తే పదిహేను వేల పైగా రన్స్ కొట్టాడు దాదాపు యాభైకి పైగా సెంచరీలు కొట్టాడు యాభైకి పైగా హాఫ్ సెంచరీలు కొట్టాడు ఇంత ఫస్ట్ క్లాస్ కెరియర్ టాప్లో ఉన్న ఆటపట్టు ఒక్కసారిగా శ్రీలంక టీంకి క్యాప్టెన్గా అయిపోయాడు అప్పట్లో క్యాప్టెన్గా ఉన్న అర్జున రణతంగా కూడా అప్పటికి ఎంత సపోర్ట్ చేసినా కూడా పెద్దగా క్లిక్ అవ్వని ఆటపట్టు తన ఆటనే తనే ఇంప్రూవ్ చేసుకుంటూ నిజంగా ఆటపట్టు అనే పేరుకి నిజంగా పట్టు వదలకుండా తన ఆటని చాలా చాలా అద్భుతంగా ఆడడమే కాదు ఇతరులకి చాలా ఇన్స్పిరేషన్గా నిలిచాడు ఎందుకంటే ఇప్పుడున్న డిప్రెషన్ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ టైంలో మనకి ఏ చిన్న కొంచెం ఇబ్బంది వచ్చినా ఒత్తిడి వచ్చినా కూడా మానసికంగా కుంగిపోతున్నాం అలాంటిది ఆటపట్టు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్కి చుట్టుపక్కల వారి నుంచి అవమానాలు సొంత క్రికెటర్ నుంచి అవమానాలు ప్రేక్షకుల నుంచి గేలి అసలు ఫెయిల్యూర్ అసలు క్రికెటర్ అట్లా అయ్యో ఇటువంటి ఇన్ని మాటల నడుమ ఆటపట్టు తనంటే ఏంటో చూపించాడు టెస్టులకే కాదు వన్డేలకి కూడా క్యాప్టెన్ అయ్యాడంటే ఆటపట్టు ప్రతిఫలానితో చూడొచ్చు మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభైలో తన కెరియర్ను స్టార్ట్ చేసి రెండు వేల ఏడుతో తన కెరియర్ని ముగించాడు మొత్తం మీద ఆటపట్టు గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికే మనం చూస్తున్నాం బాలీవుడ్తో పాటు చాలామంది టాలీవుడ్ అనే కాదు చాలామంది డిప్రెషన్లో కుంగిపోయి ఇది తప్ప వేరే జీవితం లేదు అవకాశాలు రావట్లేదు కాబట్టి ఎక్కడితో జీవితం ఎండైపోయిందని చాలామంది కూడా బాధపడి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు వారందరికీ కూడా ఆటపట్టు జీవితం ఒక పాఠం లాంటిది ఆటపట్టు ఇటు ఆటపట్టు పడిన బాధలు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాంటివి ఆటపట్టు కనుక నిజంగా తను ఏడేళ్ల పాటు ఫెయిల్ అయ్యి ప్రపంచం అంతా గేలు చేస్తున్నా కూడా తను క్రికెట్ వదిలేయకుండా అలాగే సూసైడ్ లాంటివి చేసుకోకుండా క్రికెట్ను పూర్తిగా మానేయకుండా అతని జీవితం మొత్తాన్ని వేరే దానికి కనుక వదిలేసి ఉండుంటే ఆటపట్టు లాంటి లెజెండ్ ప్లేయర్ని మనం చాలా మిస్ అయ్యాడు అయితే ఫైనల్గా చివరిగా మీకు ఆటపట్టు గురించి చాలామందికి ఎందుకంటే ఇప్పుడు ఒక ఫెయిల్ న్యూస్ చూసాం కాబట్టి అతను శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే టెస్టుల్లో ఆరు డబల్ సెంచరీలు కొట్టిన ఆటగాడు ఆటపట్టు ఈ విషయం మనలో చాలామంది తెలియదు బేసిక్గా అందరూ కూడా మనం క్రిక్ బాస్లో ఓపెన్ చేస్తే అన్న డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి కాకపోతే ఆరు డబల్ సెంచరీలు ఇన్ని డకౌట్లు అయిన ఇరవై ఏడు డకౌట్లు అయ్యాడు తొంభై టెస్టులు ఆడిన ఆటపట్టు ఇరవై ఏడు డక్అౌట్లు అయితే అందులో ఆరు డబల్ సెంచరీలు కొట్టాడంటే ఆటపట్టులో ఉన్న కసి ఆ కోపం ఆ పట్టుదల అనేది ఎలా ఉంటాయి అనేది ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ స్టోరీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది